హాయ్ అండి, వెల్కమ్ టు సాన్వి డెంటల్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్, నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో హార్ట్ పేస్ మేకర్, గుండె పేస్ మేకర్ అంటే ఏంటి, అది ఎలా అమర్చుతారు, ఆ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించబోతున్నాను. సాధారణంగా గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు నెమ్మదిగా కొట్టుకోవడం, అలాగే వేగంగా నడిచినా పరిగెత్తినా కొద్దిగా ఎక్కువగా కొట్టుకోవడం జరుగుతుంది. ఇలా కొట్టుకోవడానికి గుండెలో ఉన్న సైనో ఏట్రియల్ నోడ్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సైనో ఏట్రియల్ నోడ్కి ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే గుండె ఎక్కువగా కొట్టుకోవడం లేదా మరి నెమ్మదిగా కొట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారికి తరచుగా కళ్ళు తిరగడం, తొందరగా అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో నొప్పి, అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, పాల్పిటేషన్స్ లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు మీ దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించినట్లయితే డాక్టర్ గారు మీకు తగిన పరీక్షలు నిర్వహించి ఒక నిర్ధారణకు వస్తారు. అవసరం అనుకుంటే గుండెకి పేస్ మేకర్ లాంటి పరికరం అమర్చాలని సూచిస్తూ ఉంటారు. ఈ పేస్ మేకర్కి 2 భాగాలుంటాయి, పల్స్ జనరేటర్, లీడ్స్. ఈ లీడ్స్ అనేవి చిన్న వైర్లాగా ఉంటాయి, అవి మాత్రమే గుండె లోపలికి పంపిస్తారు. ఈ పల్స్ జనరేటర్ మాత్రం మన ఎడమ భుజం వైపు కాలర్ బోన్ దగ్గర అమర్చుతారు. గుండెలో పేస్ మేకర్ అమర్చడానికి ముందుగా ఒక అనస్థీషియా ఇస్తారు, ఆ తరువాత సర్జికల్ బ్లేడ్ సహాయంతో ఎడమ భుజం వైపు కాలర్ బోన్ దగ్గర చిన్నగా కట్ చేస్తారు. ఆ తరువాత పేస్ మేకర్ యొక్క లీడ్ వైర్ని సబ్ క్లేవియన్ రక్తనాళం ద్వారా ఈ లీడ్ వైర్స్ని గుండెలోకి పంపిస్తారు. ఈ లీడ్ వైర్స్ సరైన స్థలానికి వెళ్ళాయో లేదో చూడటానికి ఛాతి ఎక్స్రేలు తీస్తూ ఉంటారు. ఈ లీడ్ వైర్స్ గుండెలో సరైన పొజిషన్కి చేరుకున్న తరువాత ఈ వైర్స్ని పేస్ మేకర్ యొక్క పల్స్ జనరేటర్కి అమర్చుతారు. ఆ తర్వాత కుట్లు వేసేస్తారు. ఈ పేస్ మేకర్ అమర్చిన తరువాత గుండె ఎప్పుడైనా వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకున్నట్లయితే మన పేస్ మేకర్లో ఉన్న ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గుండెకి పంపి గుండె సాధారణంగా కొట్టుకోవడానికి దోహదపడతాయి. ఈ పేస్ మేకర్ అనేది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. గుండెలో ఒక్కసారి పేస్ మేకర్ అమర్చినట్లయితే సుమారు 5 నుంచి 12 సంవత్సరాల వరకు పనిచేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఈ పేస్ మేకర్ ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. అలాగే ఈ పేస్ మేకర్ ఉన్నవారు ఛాతి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకోవడం లాంటివి తగ్గించాలి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్ దగ్గర ఎక్కువ సమయం ఉండడం కూడా తగ్గించాలి. అలాగే ఎక్కడైనా సెక్యూరిటీ మెటల్ డిటెక్టర్స్ దగ్గర, ఏదైనా MRI స్కానింగ్ దగ్గర కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి అనేది వైద్యులు సూచిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.